Hi friends, welcome to MS Lucky channel. ఈ రోజు వీడియోలో టేస్టీ బీరపుట్టు ఎలా రెడీ చేయాలో చూద్దాం. బీరకాయ కర్రీ వండుతూ ఉంటాం, తొక్కల్ని పాడేస్తాం. బీరకాయలో కంటే వీటిలోనే ఎక్కువ పీచు పదార్థం ఉంటుంది, విటమిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. వీటితో పొడి ఎలా రెడీ చేయాలో చూద్దాం. ముందుగా ఒక కేజీ బీరకాయలకి వచ్చినటువంటి పుట్టండి ఇది క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బీరపుట్టు రెడీ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామండి. బీరపుట్టు, పచ్చిమిర్చి 7, వెల్లుల్లిపాయ 1, సాల్ట్ 2 టేబుల్ స్పూన్, ఆయిల్ 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర కొద్దిగా, పసుపు. మిక్సీ జార్లోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీరకాయ పుట్టును వేసుకోండి. ఇందులో పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోండి. జీలకర్ర, వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఒక్కసారిగా మిక్స్ చేయకండి, పేస్ట్లా అయిపోతుంది. మధ్య మధ్యలో కలుపుతూ చూపించే విధంగా కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ని ఇందులో యాడ్ చేసి ఈవెన్గా గరిటెతో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. ఇందులో కొద్దిగా పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేసి బాగా కలపండి. బీరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అదంతా డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. బీరపొడి ఈ విధంగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి, చాలా ఈజీగా బీరపొట్టు రెడీ అయింది కదా. ఇది వారం నుంచి 10 రోజుల వరకు ఉంటుంది. బీరకాయ కర్రీ వండినప్పుడు ఇలా బీరపొట్టును కూడా రెడీ చేసుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.